ఇందాకలో నేను చూశానండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు హెల్త్ రిపోర్ట్స్ మీద ఆయన మీద ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఒకటే నేను డైరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేను సూటుగా అడుగుతున్నా, సార్ చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు ఎందుకు భయం? ఆయన 55 రోజులు జైలు పెట్టారు, ఇంకా మీకు సరిపోదా? ఆయన మీకు జైల్లోనే ఉంటేనే మీకు తృప్త, అంటే శాశ్వతంగా జైల్లో ఉంచాలని మీరు అనుకుంటున్నారా? ఒకటి. రెండోది నేనేమంటున్నానంటే, హెల్త్ రిపోర్ట్స్ అనేది మొత్తం టోటల్గా కోర్టుకు సబ్మిట్ చేశారు. కోర్టు వారు నిర్ణయం తీసుకొని, కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకోవాలో ఎలా తీసుకోవాలో అది మంచిదా చెడ్డదా అని వాళ్ళు నిర్ణయిస్తారు. కోర్టు తరపు నుంచి మీరు అన్నీ కూడా మొత్తం టోటల్గా ఆ చంద్రబాబు నాయుడు గారు ఈ తప్పు చేశారు ఆ తప్పు చేశారు మీరే చెప్పుకుంటూ వచ్చేస్తే, తప్పు చేయని వాళ్ళు మీ వైసీపీలో ఉన్నారా? ఒకటి. అలాగే వైఎస్ భాస్కర్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చారు, మరి ఏ రిపోర్ట్స్ మీద దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది. వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయింది, ఇప్పటికీ దాదాపు 4 సంవత్సరాలు అయిపోతుంది. మరి ఆ విషయంలో ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ మీ సలహాదారుడుగా ఇప్పటికీ అక్కడ ఎవరు చేశారు, మర్డర్ ఎవరు చేశారని చెప్పాలి అనే పరిస్థితులు మీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది. మరి మేము చాలా ఇంటెలిజెంట్, మేము చాలా చాలా గొప్పవాళ్ళమి, మేము చాలా చంద్రబాబు నాయుడు గారు మొత్తం అవినీతి అన్ని తీసివేసాం అనేటప్పుడు మీ హయాంలో జరిగిన 2019 జరిగిన వైఎస్ వివేకానంద రెడ్డి గారు స్వయాన బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ కేసుని ఎందుకు సీరియస్గా తీసుకోలేదు? వాళ్ళ సిస్టర్ సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? మరి చంద్రబాబు నాయుడు గారి కేసులో అంత మొత్తం డీటెయిల్డ్గా మీరు రిపోర్ట్ ఉంది మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయనుకొని మీరు మాట్లాడుతుంది ఎంత దాకా కరెక్టు రామకృష్ణారెడ్డి గారు? అలాగే నేనేమంటున్నానంటే, మీరు మాట్లాడేటప్పుడు కోర్ట్ ఈజ్ యాజ్ పర్ లా జ్యుడిషియల్ ఎలా ఉంటుందో ఆ నిర్ణయం జ్యుడిషియల్ మీద ఆధారపడుతుంది. ఆయనకి హెల్త్ బాగుందా హెల్త్ బాగోకుండా అబద్ధం చెప్పే నైజం ఆయనకి లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే 55 డేస్ ఆయన మీరు నానేసి ఉన్నా ఎలాగున్నా ఆయన ఒక ప్రజానాయకుడిగా ప్రజల్లో ఉండే నాయకుడిగా జైల్లోనే ఉన్నారు. హెల్త్ అనేది ప్రతి వాళ్ళకి వస్తుందండి, ఆ ప్రతి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ని ఆయన దాన్ని కోర్టు వారికి వినిపించారు, అది డిసిషన్ తీసుకోవాల్సింది కోర్టు వారు, మీరు కాదు కదా రామకృష్ణారెడ్డి గారు. కనుక అలాగే నేను ఇంకోటి ఏమడుగుతున్నానంటే, 27 కోట్ల కోసం మీరు అకౌంట్స్ అడుగుతున్నారు, మరి మీకు వచ్చిన డొనేషన్స్ అన్నీ కూడా ఆ అకౌంట్స్ కూడా మీరు ఫ్రీగా ఇవ్వగలుగుతారా? టోటల్ పబ్లిక్ మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ వచ్చిన డబ్బుని 5 సంవత్సరాల్లో వచ్చిన డబ్బుని మీకు ఇదిగో ఈ సంవత్సరం ఎంత వచ్చింది, ఈ సంవత్సరం ఎంత వచ్చింది, ఆ రిపోర్ట్స్ ఆ ఎవరెవరు ఇచ్చారో వాళ్ళ పేర్లు ఎందుకు మీరు బయట పెట్టలేకపోతున్నారు? ఒక పార్టీని మీరు అధికార పార్టీని మీరు అధికార పార్టీగా ఒక పార్టీని మీరు ఎప్పుడైతే అడిగారో మరి అవి కూడా పెట్టాలి కదా. అలాగే మరి ఇంకో పార్టీ కూడా అడగాలి కదా. ప్రతి పార్టీని అడగకుండా ఒక టీడీపీ పార్టీలో 27 కోట్లు ఎక్కడి నుంచి డిమాంటేషన్ అప్పుడు వచ్చాయి, ఎక్కడొచ్చాయి అక్కడ వచ్చాయి, ఏ సాక్ష్యాధారాలు లేకుండా మీరు మామూలుగా ఏంటంటే మీరు ఒక రాయేసి అవన్నీ అడగడం అనేది ఎంత దాకా కరెక్ట్? ఆ ఆడిటింగ్లో ఇంటర్నల్ ఆడిటింగ్లో మీకు తెలియదా? ఆల్రెడీ మీ సెంట్రల్ గవర్నమెంట్లో మీకు అన్నీ చెప్పారు, మీ దాంట్లోంచి కూడా తీయండి. డిమాంటేషన్లో ఎంత వచ్చిందో, మీకు ఎంతమంది డొనేషన్స్ వచ్చాయో, ఎలాగొచ్చాయో, మరి అప్పటి నుంచి ఎక్కడి నుంచి వచ్చాయో, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయో, ఎలక్షన్స్ ముందు ఎక్కడి నుంచి వచ్చాయో మీది కూడా బయట పెడితే అది కొంచెం కరెక్ట్ మీరు సిన్సియారిటీగా చేశారనవచ్చు. ఒకటి. కనుక చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎంత ప్రెస్ మీట్లు పెట్టి అంటే మీరు భయపడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారిని చూస్తే భయపడుతున్నారు, ఆయన బయట ఉంటే భయపడుతున్నారు, 2024 ఎలక్షన్లో మీకు డిపాజిట్లు రావని భయపడుతున్నారు, ఇది అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని చూస్తే 100% మీకు భయం ఉంది కాబట్టే ప్రతి గంటకి ప్రతిరోజుకి చంద్రబాబు నాయుడు గారిని నిద్రలో కూడా తలుచుకోలేకుండా ఉండలేకపోతున్నారు, వాళ్ళు లోకేష్ గారిని తలుచుకోలేకుండా ఉండలేకపోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు మీ ముగ్గురిని ఇద్దరిని విడకూడదామని ప్రయత్నం చేశారు, సింగిల్గా చేయి అని చెప్పేసి రెచ్చగొట్టారు. అది విజ్ఞతతో మొత్తం టోటల్గా అందరూ కలిపి ఇద్దరు కలిపి ఒక ఉమ్మడిగా చేస్తే మీకు డిపాజిట్లు రావని తెలుసు. కనుక ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో మీకు తుడుచుకుంటుకుపోతుంది, అది విశాఖ మీకు సర్వే రిపోర్ట్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి. కనుక నేను ఒక్కటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు 3 అడుగులు ముందే వేస్తాడు. ఇలా మీలాగా మామూలుగా హెల్త్ బాగాలేదు అది బాగాలేదు అని చెప్పే స్టేజ్కి ఆయన ఇంకా రాలేదు. మీ దగ్గర మీరు చెప్తే నేర్చుకునే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లేరని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఇది పూర్తిగా మీరు కూడా మొత్తం ఫండింగ్ ఎంత వచ్చింది, ఎక్కడి నుంచి డొనేషన్స్ వచ్చాయని మీరు కూడా హుందాతనంగా పెడితే ఇదిగో మాది ఇది మీరు పెట్టండి అని చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ అన్నీ మీకు ఒక 15 సంవత్సరాల లిస్ట్ కూడా మీకు ఇవ్వగలుగుతారు. మీ 5 సంవత్సరాలది పెట్టండి, 2018 నుంచి పెట్టండి ఇప్పుడు దాకా పెట్టగలిగితే, పెడితే మొత్తం టోటల్గా అవి ఎవరెవరిది ఏంటో తెలిసిపోతుంది కదా. కనుక ఒక్కసారి ఆలోచించి
మాట్లాడితే, ఎందుకంటే జ్యుడిషియల్లో ఉన్నదానికోసం మనం మాట్లాడకూడదు కాబట్టి నేను మాట్లాడట్లేదు. మీరు మాట్లాడితే ప్రెస్ పెట్టి ఉదయం చంద్రబాబు, మధ్యాహ్నం పవన్ కళ్యాణ్, సాయంత్రం లోకేష్. ఇప్పుడు వెంటనే మీకు బీటీఎం వస్తుంది, బీటీఎం వచ్చి వాళ్ళు వెంటనే స్టార్ట్ అవుతారు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం కోసం మాట్లాడండి సార్. అభివృద్ధి ఎలా జరగాలి, రేపు మనకు జరగాల్సిన రోడ్లు ఎలాగా, పోలవరం ఎలాగా, మొత్తం టోటల్గా ఏం మన ఆర్టీసీ ఎలా డెవలప్ చేయాలి, ఆర్టీసీ ల్యాండ్లు కాదండి, ఆర్టీసీని ఎలా డెవలప్ చేయాలి, మనం మొత్తం టోటల్గా పోర్టు, బందర్ పోర్టుని ఎలా ఫినిష్ చేయాలి, అలాగే గన్నవరం పోర్టు ఇవన్నీ ఉన్నాయి, దాన్ని ఎలా డెవలప్ చేయాలి, అలాగే మన గోదావరి ఎలా ఫినిష్, గోదావరి దగ్గర మనం డెవలపింగ్ టూరిజం ఎలా డెవలప్ చేయాలి, ఇవన్నీ కూడా సినిమా థియేటర్స్ ఎలా డెవలప్ చేయాలి, అలాగే మనం టోటల్గా స్టూడియోలు ఎలా కట్టాలి, సినిమా ఇండస్ట్రీ ఎలా రావాలి, ఇవన్నీ మీరు మంచిదని కోసం ఆలోచిస్తూ బాగుంటుంది. అలాగే మనం ఏదో ఇచ్చేస్తున్నాం కదా, టింగ్ 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 ఇస్తున్నాం కదా అని పెట్టడం, అలాగే వైన్స్లు మనం గవర్నమెంట్కి తీసుకొచ్చి ప్రైవేట్ ఆదాయం కంటే గవర్నమెంట్ ఆదాయం తక్కువ చూపించి, ఇవన్నీ కూడా చాలా చాలా అభియోగాలు ఉన్నాయి. దాని దాకా నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే క్రిస్టియన్ స్థలాలు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, వక్బోట్ లార్లు అన్నీ అన్యాక్రాంతం అయిపోతున్నాయి, దేవస్థానం ల్యాండ్లు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. కనుక ఇవన్నీ కూడా అయి మీద పెట్టండి దృష్టి. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ కాదని నా విన్నపం. మీ నట్టి కుమార్. రామాయణం, మహాభారతం, భగవద్గీత, వేదిక్ సైన్స్, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం, 18 పురాణాలు, దశావతారాలు, దశమహావిద్యలు, వేదిక్ మ్యాథ్స్, ఇండియన్ ఇన్వెన్షన్స్, సీక్రెట్ ఆఫ్ గాడ్స్, మరెన్నో కోర్సులు నేర్చుకోవాలనుకుంటే మా ఇండియన్ వేదిక్ స్కూల్ .com వెబ్సైట్లో లాగిన్ అయి నేర్చుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీ కోర్సులు కూడా మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లో ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.